అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ, మా టీం అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి. మా టీం ఫస్ట్ రామకృష్ణ గారు, రాజు గారు, రాంబాబు గారు, శివాజీ గారు, తేజ గారు, విఠల్ గారు, అందరికీ వెల్కమ్. రవివర్మ గారు, మా రాజు తోట గారు, అప్రసన్న గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అల్లూరి సీతారామరాజు ఈరోజు టీజర్ అంటే, అల్లూరి సీతారామరాజు గారిది 125th బర్త్డే అని ఒక మంచి అకేషన్ దొరికిందని మాకు అప్పటికప్పుడు అనిపించి, ఇది చాలా మంచి స్టార్ట్ అవుతుంది ఓపెన్ చేయడానికి ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ అని టీజర్ రెడీ చేసి ఈరోజే రిలీజ్ చేసామండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూసుకోవాలి రెస్పాన్స్ ఎలా ఉందో. ఈ ఫిలిం నేను, ప్రదీప్ ఒక 4-5 ఇయర్స్ నుంచి మా ట్రావెల్ అండి. ఈ ట్రావెల్లో నిజంగా అల్లూరి సీతారామరాజుని చూశాను లేదో తెలియదు, కానీ అంతే పవర్ఫుల్ అగ్రెషన్ ఉన్న ఒక మనిషిని చూశాను చాలా దగ్గర నుంచి. ఆయనే ప్రదీప్. వెరీ హ్యాపీ అండి, చాలా థ్యాంక్స్ మీ ఫస్ట్ ఇది రావటం ఈరోజు స్టార్ట్. సో తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా ఈ టీజర్ బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను క్యారెక్టర్ ఏదైనా కథ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ ఇది తీసుకున్న ఫస్ట్ కొన్ని క్యారెక్టర్లకి నా దృష్టిలో ఇండియాకి హీరోలు అంటే సోల్జర్స్, పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్, వీళ్ళు ముగ్గురిని నేను ఎప్పుడు హీరోల కింద చూస్తా. అవి చేయాలంటే నాకు చాలా సిన్సియర్గా, అలాంటి పాత్రలు ఏదైనా వచ్చినప్పుడు చాలా సిన్సియర్గా చాలా బాగా నచ్చితేనే, ఎందుకంటే సినిమా కోసం అని వాళ్ళ లెవెల్ తగ్గించకూడదు అటువంటి పాత్రలు వచ్చినప్పుడు. అంతే సిన్సియర్ కథలు వచ్చినప్పుడే చేద్దామని ఎప్పుడు కూడా నేను చిన్న చిన్న దొంగ క్యారెక్టర్లు లేకపోతే లవ్ క్యారెక్టర్ లవర్ క్యారెక్టర్ ఇలాంటివి చేసా. పోలీసు ఎప్పుడు చేయాలని కొంచెం భయం. కరెక్ట్గా అలాంటి టైంలో నాకు పర్ఫెక్ట్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ దొరికిందండి. ఫస్ట్ టైం నాకు ఎరుగుతుంది, నేను ఎప్పుడు చాలా హ్యాపీ, నా లైఫ్తో నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ టైం నేను ఎందుకు పోలీస్ ఆఫీసర్ అవ్వలేదురా అని అనుకున్నాను. ఈ సినిమా ఇప్పుడంతా సెటప్ అంతా రెడీ, ఇప్పుడు ఎవరు చేస్తారు అంటే ఫస్ట్ నన్ను లాంచ్ చేసిన మా బెక్కం వేణుగోపాల్ గారు, ఆయనకి అదేవిధంగా చాలా బాగా నచ్చింది. నా ఇన్నింగ్స్ బెక్కం గారితోనే స్టార్ట్ అయింది, మళ్ళీ బెక్కం గారితోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం ఈ సినిమాతో. ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత అందరూ కూడా విపరీతంగా కనెక్ట్ అవుతారని గట్టిగా నమ్ముతున్నా. ఇప్పుడు ఈ టైంకి సమాజానికి ఇలాంటి ఒక నిజాయితీ గల వ్యక్తి స్టోరీ చెప్పాలి, రావాలి. అదే మా అల్లూరి. ఇది ఒక ఫిక్షనల్ బయోపిక్ అండి, అన్నీ నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని ఒక కథ కింద తయారు చేసి చాలా హానెస్ట్గా ప్రజెంట్ చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ టీమ్కి వర్క్ చేసిన టెక్నీషియన్స్ మా హర్షవర్ధన్, మ్యూజిక్, అందరూ కూడా చాలా చాలా బాగా వర్క్ చేశారు. మిగతా ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. ఈరోజు నుంచి స్టార్ట్ అన్నారు కాబట్టి బెక్కం గారు ప్రమోషన్స్ రోజు ఉంటాయనుకోండి ఇంకా. సో చాలా థ్యాంక్స్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చాలా 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 థ్యాంక్స్. మా ఈ అల్లూరిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.